हाय फ्रेंड्स नमस्ते फ्रेंड्स इकड़ मन चैनल ने मुझे सब्सक्राइब चेयंडि इकड़ मन मुनक्काडल गुरिंचि मुनगाकु गुरिंचि इकड़ तेलुसुकोबोतुन्ना सब्सक्राइब चेयंडि लाइक चेयंडि मर्चिपोद्दु फ्रेंड्स सरदागा वीटिनि तीसुकोवद्दंडि वीटिल्लोनि मुनक्काडल उंडेटटुवंटि जिंकु स्त्री पुरुषुल्लो व्यंजत्वान्नि तग्गिस्तुंदि वीर्यं अनेटुवंटिदि चिक्कबडटंलो ई मुनगानेटुवंटिदि उपयोगपड़ुतुंदि नियासिन् रिबोफ्लेविन् फोलिक एसिड आयरोडाक्सिन वंटि बी कांप्लेक्स विटामिन्लु मुनक्काडल्लो समृद्धिगा उंटायंडि इवि संक्लिष्ट पिंडि पदार्थालु प्रोटीन्लु उंटायि इंदुलो जीवियन्नि जीर्ण आहारं जीर्णमय्ये विधंगा पनिचेस्तायि इक्कड पच्चदनंतो कलकललाडे दीनि ఆకులు కూడా ఆకులు కాయలే కాదు సువాసన భరితమైన తెల్లని పూలు ఔషధ నిల్వలే దాని ఆకులే కాదు కాయలే కాదు పూలు కూడా ఔషధ నిల్వ గుణం కలిగి ఉన్నాయండి ఆయుర్వేదంలో వాడదగ్గమైనటువంటి ఒక నమ్మకం ఉండే పూలతో కాచిన కషాయం లేదా టీ పిల్ల తల్లుల్లో పాలను బాగా పడేలా పాలు బాగా పడేలా చేస్తుంది ఇది మూత్రవ్యాధులను నివారణకు దోహదపడుతుంది ఈ పూలను మరిగించి తేనీరు జలుబుకి మంచి ఔషధంగా పనిచేస్తుంది కొన్ని ప్రాంతాల్లో ఈ పూలను శనగపిండిలో ముంచి పకోడీల్లా వేస్తారు కూరలు చేస్తారు మునగ పూలతో తేనె ఎక్కువగా ఉంటుంది మునగ పూలలో దాంతో ఇవి తేనెటీగల్ని ఆకర్షించి తేనె ఉత్పత్తికి దోహదపడతాయి ఇక్కడ చూసినట్టయితే బాగా తేనె పూ వీడుండే మునగాకు యొక్క పూలతోటి మనం ఇక్కడ పకోడీలు చేసుకునే విధానం చూస్తున్నాం అదేవిధంగా కాచిన పూలతో కాచినటువంటి కషాయంతో పిల్ల తల్లుల్లో వాళ్ళు సరిగా అభివృద్ధి చెందేలా చేస్తున్నాయి మూత్రపిండాల వ్యాధులకు కూడా కొంచెం దోహదపడుతుందని తెలుస్తుంది ఇక్కడ ఏది ఏమైనా మునక్కాడలు ఎక్కువగా తినే వాళ్ళలో రోగ నిరోధక శక్తి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది ఇక శ్వాస సంబంధ సమస్యలు తక్కువ ఇవి తింటే శ్వాస సంబంధ సమస్యలు అనేటువంటి తక్కువ అంట ఈ వీటిల్లోని ప్రోటీన్లు పీచు కారణంగా పోషకాహార లోపము ఉండదు నాడీ వ్యవస్థ బేసిక్గా పనిచేస్తుంది ఇక్కడ చూస్తే రోగ నిరోధక శక్తి అనేటువంటిది ఇవి తినడం వల్ల ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా పోషకాహార లోపం అనేటువంటిది ఉండదు నాడీ వ్యవస్థ పనితీరు కూడా బాగుంటుందట ఇక్కడ చూసినట్టయితే ఈ మునక్కాడలో ఉన్నటువంటి యాంటీబయాటిక్ గుణాలు రక్తాన్ని శుద్ధి చేసి కాల్షియం ఐరన్లు ఎముక బలాన్ని బరువుని పెంచుతాయి రక్తంలో చక్కెర శాతాన్ని తగ్గిస్తాయి పిత్తాశయం ఏమ బేసిక్గా పనిచేస్తుంది ఇక్కడ ఉన్నటువంటి కాల్షియం ఐరన్లు అనేటువంటివి ఎముక రక్తాన్ని వృద్ధి చేయడమే కాకుండా ఇక్కడ ఎముక యొక్క బలాన్ని చేకూర్చడం కూడా చూస్తున్నాం శస్త్రచికిత్స అనంతరం మునగాకు కానీ మునక్కాడలను కానీ తింటే త్వరగా కోలుకుంటారని ఒక నమ్మకం ఉండే దానికి కారణం మరేంటో కాదండి మునక్కాడల్లోని ఐరన్ వల్ల హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుందట అవి ఉండడు వాస్తవానికి ఇందులో ఐరన్ ఉంటుంది కాబట్టి హిమోగ్లోబిన్ పెరుగుతుంది అనేటువంటి ఒక నమ్మకం మునక్కాడల్ని మరిగించిన నీళ్లతో ఆవిరి పట్టడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు తగ్గుతాయి వీటిని ఉడికించిన నీరు తాగితే చర్మం మెరుస్తుందంట చర్మ సౌందర్యానికి కూడా ఇవి కొంత దోహదపడుతుంది అనేటువంటి ఇవి తినటం వల్ల తెలుస్తుంది ఇక్కడ ఇక కాలుష్య కాసారాలే కాదు మరి ఆస్తమా బ్రాంకైటిస్ ట్యూబర్క్యులోసిస్ పిలవకుండానే ఈ రోజులలో వస్తు ఊపిరితిత్తులు తిష్ట వేస్తున్నాయి అందుకే మరి వీటిని ఈ ఆకులను సూపులా చేసుకుని రోజుకు 2 సార్లు తీసుకుంటే లంగ్స్ టాక్సిన్లు తొలగి ఆ వ్యాధులన్నీ పారిపోతాయి ఇక చూసినట్టయితే మెయిన్ ఇక్కడ స్త్రీలకు వచ్చే మహిళలకు వచ్చే సమస్యలు రజస్వరాల అనంతరం అమ్మాయిలకి ఎన్ని కష్టాలో కొందరిలో నెలసరి సమయంలో గడ్డలు పడుతుంటాయి అప్పుడు ఆకులతో చేసిన సూపును 21 రోజుల పాటు క్రమం తప్పకుండా తీసుకుంటే మునగాకు రసం తాగితే గర్భసంచి కూడా సాగవకుండా ప్రసవం సులభంగా అవుతుంది పాలు పడని బాలింతలకి కాసిన నీళ్ళలో ఉప్పు మునగాకు వేసి కాసేపు ఆగిన తర్వాత ఆ నీటిని వంచేసి ఆకుల్ని మాత్రమే నేతితో తింటే మంచి ఫలితం ఉంటుంది పొడి రూపంలో ఇచ్చినా మంచి పుష్కలమే ఇక్కడ ఆకుల్ని కాసేపు ఉప్పేసి ఒక బౌల్లో పెట్టిన తర్వాత నానిన తర్వాత ఇక ఆ వాటర్ను పారబోసిన తర్వాత ఇక మిగిలినటువంటి ఆకుల్ని నేతితో తింటే మంచి ఫలితం ఉంటుంది అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది
ఇక్కడ డయేరియా, కామెర్లు, కలరా బాధితుల బాధ కాదు, ఒకటే దాహం, నీరు, నీరసం. అప్పుడు రోజుకి 2-3 సార్లు గ్లాసు కొబ్బరి నీళ్ళలో టీ స్పూన్ మునగాకు రసం, కొద్దిగా తేనె కలిపి తాగితే సరి బాగుంటుంది. మూత్ర సమస్యలకి మునగ బెస్ట్ మెడిసినే అనుకోవాలి. ఆకుల్ని ముద్దలా చేసి క్యారెట్ రసంతో కలిపి 10 గంటలకు ఒకసారి తీసుకుంటే హానికర బ్యాక్టీరియా వైరస్లని తొలగిపోతాయి, మూత్ర సమస్య అనేది కొంత తగ్గుతుందట. ఆకుల్ని కణతలకి రుద్దితే తలనొప్పి తీవ్రత తగ్గుతుంది. ఆకుల్ని అనేటువంటి ఇక్కడ నుదుటిపై రుద్దితే తలనొప్పి అనేటువంటి తగ్గుతుంది. ఈ ఆకుల రసాన్ని నిమ్మరసంతో కలిపి మొటిమల మచ్చలు, బ్లాక్ హెడ్స్ మీద రాస్తే అవి మాయమై చర్మం మెరుస్తుంది. స్కర్వీ, చర్మ వ్యాధులు ఆందోళనకి మంచి మెడిసిన్ అనే చెప్పాలి. అంతేకాకుండా రక్తహీనతతో బాధపడుతుంటే కాస్త వండిన మునగాకును లేదా టీ స్పూను పొడిను రోజు వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఐరన్ వృద్ధి, రక్తం సమృద్ధి అవుతుంది. ఈ రోజుల్లో 10 వయసు దాటకుండానే కంటి జబ్బులు అనేకం వస్తున్నాయి. రేచికటి బాధితులు ఎక్కువే. వాటన్నింటినీ మునగాకులోని బీటా కెరోటిన్ నిరోధిస్తుంది అనేటువంటి ఇది కొన్ని సంస్థలు తెలియజేస్తున్నాయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మునగా యొక్క ఒక గొప్పదనాన్ని చూసినాం కానీ ఫ్రెండ్స్, కాబట్టి మన ముందుకు ఇటువంటి విషయాలను తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇటు దీన్ని వాడే ముందు కొద్దిగా నిపుణుల సలహాలు కూడా తీసుకుంటే మంచిది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.